Namaskaram, welcome to 108 News Telugu, Na Peru Gauri, Mundu Kabultan Lo headlines. Vimanoonikki bomb bedirimpu, Dhilli lo emergency landing. Middle class kosam Amaravati lo townships. Nedu Kankipadu lo Palle Panduga, Palgonnuna Deputy CM Pavan. Mayor Gadwal Vijayalakshmi Pai, Banzara Hills Police Station lo kesu namodu. Krishna Nadilo Malli Varada Jura la 5 గేట్లు ఎత్తివేత ముంబై నుంచి న్యూయార్క్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం A119కు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. దీంతో పైలట్లు ఆ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో బాంబు పెట్టినట్లు సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో సెక్యూరిటీ రెగ్యులేటరీ కమిటీ సూచనలతో విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. ప్రస్తుతం 239 మంది ప్రయాణికులు ఢిల్లీలోనే ఉన్నారు. మిడిల్ క్లాస్ కోసం అమరావతిలో మరిన్ని టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని CRDA భావిస్తోంది. మార్కెట్ కంటే తక్కువ ధరలకే ఫ్లాట్లు ఇచ్చేందుకు వీలుగా NTR, MIG టౌన్షిప్లను నిర్మించనుంది. దీనికోసం ర్యాపిడ్ గ్రోత్ ఉండే VGTM ఉడా పరిధిలోని భూములు ప్రైవేట్ భూముల కోసం అన్వేషిస్తోంది. భూములిచ్చే రైతులకు కొన్ని ప్లాట్లను ఇవ్వనుంది. ఇప్పటికీ 4 టౌన్షిప్లకు వేలం వేయగా 46.91 కోట్ల ఆదాయం వచ్చింది. గ్రామ పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల రూపురేఖలను మార్చనుంది. ఈ పండుగను కృష్ణా జిల్లా కంకిపాడు నుంచే ప్రారంభించనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభం కానున్నాయి. కంకిపాడులోని TDP కార్యాలయ ఆవరణలో సభ నిర్వహించనున్నారు. మనం ఎందుకు ఈ పల్లె పండుగ చేస్తున్నామని చెప్తాం. రేపొద్దున మీరు సినిమాలకు వెళ్ళాలి. నా సినిమానే కాదు, మన మీ అభిమాన నటులు అందరూ సినిమాలకు వెళ్ళాలి. అంటే మీరు డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలి. ప్రతి ఒక్కరి కడుపు నిండాలి. అందుకని ముందు కడుపు నిండే పని చేద్దాం. ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం, స్కూల్స్ని బాగు చేసుకుందాం. ఆ తర్వాత వినోదాలు అందామా, విందులు అందామా, ఓజీ అందామా, అది ఆ తర్వాత. ముందు బాధ్యత. మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా, కింద పడ గోతులు లేకుండా ఉండాలి. అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, పని కావాలని. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి, ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి. నన్ను ఎలా అభిమానిస్తారు, ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా, అలాగే నాకు కూడా నాకు ఫిలిమ్స్లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు. ఎవరు నేను పోటీ పడిన ఎవరితోటి, ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కరు. సో అందరూ బాగుండాలని కోరుకునేవాడు. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, అందరూ పేరు చెప్తే చాలా లిస్టులు అనంతం అనుకోండి. ఈ అందరు హీరోలు బాగుండాలని కోరుకుంటాం. సో కానీ మీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలి. సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం. మీకు పని కావాలి, మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాల తర్వాత చేద్దాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి. చట్టం ముందు అందరూ సమానమే అన్నట్లుగా బతుకమ్మ సంబరాల్లో శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతించిన సమయానికి మించి ఎక్కువ శబ్ద తీవ్రతతో పాటలు పెట్టారని బంజారాహిల్స్ పోలీసులు సుమోటగా స్వీకరించి మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి మేయర్ విజయలక్ష్మి ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. BRS పార్టీ ద్వారా గెలిచి మేయర్గా ఎన్నికైన విజయలక్ష్మి ఈ ఏడాది మార్చి చివరి వారంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కృష్ణా నదిలో మళ్లీ వరద ప్రారంభమైంది. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగడంతో అధికారులు 5 గేట్లు ఎత్తేశారు. ఇన్ఫ్లో 70,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 74,000 క్యూసెక్కులుగా ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దిగువకు వదిలిన నీరు శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతోంది. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్రలోనూ వరద పెరిగింది. చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 News తెలుగు.